హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ కాన్సెప్ట్స్. లక్ష కోట్లు ఖర్చు చేసి ఢిల్లీ టు ముంబై మధ్య ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తున్నారు. నార్మల్గా ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకోవాలంటే 24 గంటల సమయం పడుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వే కనుక అందుబాటులోకి వస్తే కేవలం 12 గంటల్లోనే చేరుకోవచ్చు. అలాగే ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ఉన్న రోడ్డు మార్గం ఈ ఎక్స్ప్రెస్ వే వలన 1,424 కిలోమీటర్స్ నుంచి 1,242 కిలోమీటర్స్కి తగ్గనుంది. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేలో ఫస్ట్ ఫేజ్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గానే ప్రారంభించడం జరిగింది. తొలిదశగా ఢిల్లీ దౌసా లాల్సోద్ సెక్షన్ 246 కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభించారు. ఈ మార్గం ద్వారా ఢిల్లీ నుంచి జైపూర్కు కేవలం 3.5 గంటల్లోనే చేరుకోవచ్చు. 5 రాష్ట్రాలను కలుపుతూ ఈ ఎక్స్ప్రెస్ వేని నిర్మించడం జరుగుతుంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా అండ్ ఢిల్లీ రాష్ట్రాల మీదుగా ఈ ఢిల్లీ ముంబై హైవే వెళ్తుంది. కోటా, ఇండోర్, జైపూర్, భోపాల్, వడోదరా అండ్ సూరత్ వంటి కీలకమైన నగరాల మీదుగా ఉంది. ప్రజెంట్ ఢిల్లీ నుండి ముంబై ఎక్స్ప్రెస్ వే 8 లేన్స్గా ఉంది. అయితే ఫ్యూచర్లో 12 లేన్స్కి విస్తరించే అవకాశం ఉందని నితిన్ గడ్కరీ గారు చెప్పడం జరిగింది. సుమారుగా 100 కోట్ల నిధులను వెచ్చించి గతిశక్తి పథకం కింద ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వేని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. యాక్చువల్లీ ఇయర్ 2018లో 98,000 కోట్లతో ఎస్టిమేట్ చేయడం జరిగింది. బట్ ఇది మరి కాస్త పెంచినట్లు చెబుతున్నారు. 2018లోనే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే నిర్మాణాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ హైవే కోసం సుమారుగా 12 లక్షల టన్నుల స్టీల్ను వినియోగిస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కోల్కతాలో ఉన్న హౌరా బ్రిడ్జ్ లాంటిది 50 బ్రిడ్జ్లను నిర్మించవచ్చు దీనికి వాడిన స్టీల్తో. ఈ హైవేకి ఉన్న ప్రత్యేకతలు చూసుకుంటే జర్మన్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ ఎక్స్ప్రెస్ వేలో వాహనాలు గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఢిల్లీ టు ముంబై వరకు గల పూర్తి ఎక్స్ప్రెస్ వేని 2024 నాటికి ప్రారంభించబడుతుంది. వన్యప్రాణులకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ హైవేకి మధ్యలో అరణ్యాలు, కొండలు టచ్ అయ్యేటప్పుడు వన్యప్రాణులు రాకపోకలు కొనసాగించేందుకు వీలుగా ఈ ఎక్స్ప్రెస్ వేను ఓవర్ పాస్ అండ్ అండర్ పాస్లతో నిర్మిస్తుంది. వన్యప్రాణులు రోడ్డు మీదకి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఇలా వన్యప్రాణుల కోసం ప్రత్యేక మార్గాలతో ఆసియాలోని నిర్మితమైన తొలి హైవేగా ఇది నిలిచింది. అలాగే ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణం సాఫీగా సాగిపోయేందుకు గాను 95 ప్రాంతాల్లో రెస్టారెంట్స్తో పాటు వివిధ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఎక్స్ప్రెస్ వేపై కోటా, ఇండోర్, జైపూర్, భోపాల్, వడోదరా అండ్ సూరత్తో కలిపి 40కి పైగా ఇంటర్చేంజ్లు ఉంటాయి. ఈ ఎక్స్ప్రెస్ వేలో ఎలక్ట్రికల్ లేన్ కూడా ఉంటుంది. ఇందులో ఎలక్ట్రికల్ ట్రక్స్ అండ్ బస్సెస్ మాత్రమే తిరుగుతాయి. చాలా చోట్ల ఛార్జింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకోవడానికి ప్రజెంట్ 24 అవర్స్ పడుతుంది. ఈ ఎక్స్ప్రెస్ వే పూర్తిగా అందుబాటులోకి వస్తే కనుక 12 గంటల్లోనే ఢిల్లీ నుంచి ముంబైకి చేరుకోవచ్చు. దీనివల్ల ఎంతవరకు ఫ్యూయల్ ఆదా అవుతుంది? ఈ ఎక్స్ప్రెస్ వే గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందుటకు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.